అసలులోని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు గజెట్ ప్రధాన ఉపాధ్యాయులకు నమస్సుమాంజనులు రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు ఇచ్చినటువంటి 120 జీవో అమలు కావడం లేదు ఆ యొక్క జీవోను వీళ్ళు అంటే ఎడ్యుకేషన్ కమిషనర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు పక్కన పెట్టి వారు గతంలో ఇచ్చిన సర్క్యులర్నే అమలు చేస్తున్నారు కాబట్టి దీన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ఒక బహిరంగ లేఖ ద్వారా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అందులో నేను స్పష్టంగా అడిగిన అయ్యా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు మీరు గొప్పన లేకపోతే మీ ఆధీనంలో పనిచేసే విద్యాశాఖ కార్యదర్శి విద్యాశాఖ కమిషనర్ గారు గొప్పన మీరు ముందు తెలంగాణ సమాజానికి తెలియజేయండి అని ఇంకొక 4-5 అంశాలతో లేఖ రాయడం ఆ లేఖ కూడా మీకు పంపిస్తున్నాను దయచేసి చదవగలరు ఇక లేఖ రాసిన తర్వాత వీడియో ఎందుకని మీకు అనిపించవచ్చు ఈ వీడియో పంపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ 6.5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు గాని ఉపాధ్యాయినిలకు గాని ఉపకరించినటువంటి ఒక్కటంటే ఒక్క జీవో రాలేదు సరే ఈ వీడియో చూసిన కొంతమంది మహిళా ఉపాధ్యాయులకు 90 రోజుల చైల్డ్ కేర్ వచ్చిందని అంటారు కానీ 10138 అనే మెమో ద్వారా కేంద్ర ప్రభుత్వం తమ ఆధీనంలో పనిచేసే మహిళలకు 730 రోజులు ఇచ్చింది ఎందుకంటే విమర్శిస్తారు కాబట్టి నేను ఇది కూడా చెప్తా ఉన్నా మరి ఇంకేదైనా ఒక జీవో వచ్చిందా ఈ రాష్ట్రంలో ఒక భాషా పండితుల అప్గ్రేడేషన్ లేదు ఎక్ సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లకు ఉన్న వేతన వ్యత్యాస సవరణ జరగలేదు సెకండరీ గ్రేడ్ టీచర్లకు టీచర్ ఎంఎల్స్లో ఓటాకు రాలేదు స్కూల్ అసిస్టెంట్లకు దామాషా పద్ధతి ప్రకారం 40% జూనియర్ లెక్చరర్గా పదోన్నతులు పూర్తిగా మూసివేయబడ్డాయి ఎక్కడ కూడా అంతర్ జిల్లాల బదిలీలు లేవు నియామకం నుంచి ఇప్పటిదాకా మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలు లేవు 2015లో పదోన్నతులు ఇస్తే ఇవాళకి 5 సంవత్సరాలైనా కూడా స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు కానీ జీహెచ్ఓల ప్రమోషన్లు కానీ లేవు ఈ కరోనా టైంలో నేను చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నా ఈ సంవత్సరం జరగాల్సిన జనాభా గణన కరోనా వల్ల 2021కి మార్పర్చబడ్డది 2021లో జనాభా గణన జరుగుతుంది 22లో మోడీ గారు అనుకున్నట్టు జమిలి ఎన్నికలు జరిగితే ఎన్నికల కోడ్ ఉంటుంది అంటే ఎటొచ్చి 23 వరకు బదిలీలు జరిగే అవకాశం కనబడడం లేదు ఈసారి నిర్వహించకపోతే మరి ఈసారి ఎట్లాగూ కరోనా ఇంటి దగ్గరనే ఉన్నాము ఆన్లైన్లో 2018లో నిర్వహించినట్టు ఉపాధ్యాయుల బదిలీలు ఎందుకు నిర్వహించలేదు ప్రభుత్వం దీన్ని కూడా మనం ప్రశ్నించలేకపోయినాము అంటే ప్రభుత్వము ఉపాధ్యాయులకు సంబంధించి మేలు జరిగే కానీ లేదా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రోత్సాహకరంగా వెన్ను తట్టే విధంగా ఎక్కడ కూడా ఏ మెమో సర్క్యులర్ జీవో ఇవ్వలేదు ఇవాళ పైపెచ్చు కరోనా టైంలో ఆన్లైన్ క్లాసులు నిర్వహించమన్నారు సరే మా టీచర్లు కూడా మన పిల్లలకు విద్య ఏదో రకంగా అందితే చాలు అని మేము ముందుకై వెళ్తున్నాము వెళ్తున్న క్రమంలో కరోనా పాజిటివ్ సంఖ్యలు రోజు రోజుకు మా టీచర్లకు పెరుగుతూ వస్తున్నాయి అందులో ముఖ్యంగా మహిళా టీచర్లకు మరి ఆ మహిళా టీచర్లు చాలామంది బాలింతలు ఉంటారు ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు మరి వాళ్ళ పాజిటివ్ను తగిలించుకొని వెళ్ళి ఇంట్లో పాలిచ్చే పిల్లలకు కానీ లేదా కడుపులో పెరుగుతున్నటువంటి పిల్లలకు కానీ పిల్లవానికి కానీ ఆ పాజిటివ్ సోకితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు బండ్లు తెరిచిన మరుసటి రోజే గండీడు గర్ల్స్ హై స్కూల్లో వచ్చింది నేను ఇవాళ పేపర్ చూస్తే కరీంనగర్లో వచ్చింది ఇవన్నీ పేపర్లు రాస్తున్నాయి అక్కడక్కడ విలేకరులు చెల్లించి డబ్బాలు డబ్బాలు కొట్టి రాస్తున్నవి కానీ ఇవాళ ఎమ్మెల్సీలు స్పందించడం లేదు 5 ఆగస్టున కేబినెట్ సమావేశం నిర్వహించి ఆన్లైన్ తరగతులు ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంటే 27 ఆగస్టుకు పాఠశాలలు ప్రారంభిస్తే ఆ 22 రోజుల కాలం వ్యవధిలో విద్యాశాఖ కార్యదర్శి గారు కానీ విద్యాశాఖ కమిషనర్ గారు కానీ ఎమ్మెల్సీలకు కనీసం మటు మాత్రం చెప్పలేదు అని నేను అనుకుంటున్నా మరి చెప్పలేదంటే అర్థమేంటి మీ క్రెడిబిలిటీ ఏంటి మీ కెపాసిటీ ఏంటి టీచర్ల చేత టీచర్ల కొరకు విద్యారంగం కోసం ఎన్నిక కాబట్టి మీకు విద్యారంగంలో తీసుకుంటున్న నిర్ణయాలు టీచర్ల పట్ల తీసుకున్న నిర్ణయాలు చెప్పకపోతే మరి మీ ఉనికి ఉన్నట్ట ఉనికి లేనట్ట ఎమ్మెల్సీలుగా విజ్ఞులుగా మీరే ఆలోచన చేయండి నేను ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే ఇవాళ సంఘాల నాయకులుగా మాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు కమిషనర్ గారిని అడిగితే మెయిల్ పెట్టమంటది సెక్రటరీ గారిని అడిగితే మెయిల్ పెట్టండి అంటది చీఫ్ సెక్రటరీ గారిని అడిగితే మెయిల్ పెట్టమంటారు ఎన్నని మెయిల్ పెడతాం ఎన్నని ఫ్యాక్స్ పెడతాం ఫేస్ టు ఫేస్ కూర్చుంటే మనం చెప్పే విషయం వాళ్ళకి అర్థమై దానిపైన ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మెయిల్ పెడితే చూసి పక్క కొడేస్తున్నారు మరి ఇలా సంఘాల నాయకులుగా పాపం నేను చూస్తున్నా సబితమ్మ గారి దగ్గరకు పోయినప్పుడు ఉంటున్నారు సంఘాల నాయకులు అందరూ సెక్రటరీకి పోయినా ఉంటున్నారు డైరెక్టరేట్కి పోయినా ఉంటున్నారు కానీ సంఘాల నాయకులకు ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు
దెన్ ఏం చేయాలి మనం? ఎమ్మెల్సీలుగా ఏ టీచర్ల సంక్షేమం కోసం, ఏ విద్యారంగం పరిపుష్టత కోసం ఎన్నిక కాబడ్డారో ఆ ఎమ్మెల్సీలు ఏం చేస్తున్నారు? ఒక్క ఎమ్మెల్సీ అయినా పోయి ఇలా చీఫ్ సెక్రటరీ దగ్గర కూర్చొని అయ్యా నువ్వు ఇచ్చిన జీవోకే దిక్కు లేదు ఏందని చెప్పేసి బైఠాయించండి ఆయన ఛాంబర్లో. పోయి విద్యాశాఖ కార్యదర్శి దగ్గరను, విద్యాశాఖ కమిషనర్ దగ్గర పోయి ఏం ఎట్లా నడుస్తుంది ఏమనుకుంటున్నారు మీరు టీచర్లు అంటే, ఏం చీఫ్ సెక్రటరీ జీవో ఇస్తే కూడా మేము అమలు పరచరా అని ఒక్కరిని నిలదీసి అడిగినరా? సంఘాల నాయకులు, చిన్న చిన్న సంఘాల నాయకులు, పెద్ద పెద్ద సంఘాల నాయకులు అందరం లెటర్ ప్యాడ్ మీద రాస్తున్నాం, పేపర్కి ఇస్తున్నాం, రెండు లైన్లు మరుసటి రోజు పేపర్లో వస్తే దాన్ని తీసి వాట్సాప్లో పెడుతున్నాం, అంచర్లు పెడుతున్నారు, సంఘాల మండల ప్రెసిడెంట్లు పెడుతున్నారు, ఎమ్మెల్సీలు చేస్తే కూడా అదే చేస్తున్నారు. ఇక సంఘాల నాయకులకు ఎమ్మెల్సీకి తేడా ఏంది? నిన్న ఇచ్చిన జీవో ఈరోజు ఎందుకు అమలు కావడం లేదు? ఆ జీవో చీఫ్ సెక్రటరీ గొప్పోడా, ఎడ్యుకేషన్ సెక్రటరీ గొప్పదా, ఎడ్యుకేషన్ కమిషనర్ గొప్పదా అని ఎమ్మెల్సీలు ఎందుకు నిలదీయడం లేదు? ఆ ఛాంబర్లో పోయి మీరు 3 గంటలు బైఠాయించండి, పోయి ఓ మధ్యాహ్నం పూట భూవ బంద్ చేయండి, కూర్చోండి, ఆ జీవో ఉపసంహరించేదాకా మేము నిరాహార దీక్ష చేస్తామని ప్రభుత్వం దిగి వస్తుంది, అధికారులు దిగి వస్తారు, మరి ఎందుకు చేయడం లేదు ఎమ్మెల్సీలు గారని నేను ఇలా ప్రశ్నిస్తూ ఉన్నా. చాలామందికి కోవిడ్ వస్తుంది ఈరోజు. ఇలా టీచర్ల పరిస్థితి ఏంటంటే, నాకు వందలాదిగా మహిళా టీచర్లు, పురుష టీచర్లు ఫోన్లు చేస్తున్నారు. నేను నిన్న ఒక గజెటెడ్ మాస్టర్ ఫోన్ చేసిన 9:30 ఒక మారుమూల డిఓ ఫోన్ చేసి, అయ్యా హెడ్ మాస్టర్ రేపు నువ్వు రెడీగా ఉండు, రేపు ఢిల్లీకి వెళ్ళి నీకు ఒక ఫోన్ వస్తుంది, హైదరాబాద్కి వెళ్ళి ఒక ఫోన్ వస్తుందంట, అంటే కన్సర్న్ ఆఫీసర్స్, అంటే ఎవరిని బెదిరిస్తున్నారు బాయ్ మీరు 9:30 హెడ్ మాస్టర్ ఫోన్ చేసి రేపు నువ్వు రెడీగా ఉండంటే ఇది ఏం డ్యూటీ అనుకుంటున్నారా, చాకరీ అనుకుంటున్నారా? ఇవాళ డిఓలు సొంతంగా సర్క్యులర్ రిలీజ్ చేస్తున్నారు, ఓరల్ సర్క్యులర్స్ చెప్తున్నారు, ఏమని లీవ్లు పెట్టకూడదట, కరోనా క్వారంటైన్లో ఉంటాం పాజిటివ్ ఉందంటే కూడా లాస్ ఆఫ్ పే పెట్టుకోవాలంట, సీఎల్స్ పెట్టుకోవాలట. అంటే ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి మీరు ఒకసారి ఆలోచన చేయండి. చాలామంది మహిళా టీచర్లకు చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వట్లేదు. నేను ఒక ఎంఈ డిఓతో మాట్లాడినా, ఏమయ్యా చైల్డ్ కేర్ లీవ్ మా జీవో ఎందుకు ఇవ్వమంటే 15 రోజులు ఎట్లిస్తారు అన్నాడు. అరే 15 రోజులు కాకపోతే 5 రోజులు ఇవి, 6 రోజులు మళ్ళీ చేయని మళ్ళీ పెట్టుకుంటారు, అసలు నువ్వు జీవోనే అసలు లీవ్ అయ్యానంటే ఎట్లా అని చెప్తే ఆయన ఇవ్వడం జరిగింది. అంటే ఎందుకు చెప్తా ఉన్నాయి ఉదాహరణ అంటే, నాకు వచ్చినటువంటి ఈ ఇన్ఫర్మేషన్లు, అనుభవాలు 33 జిల్లాల్లో కూడా వస్తుంటాయి. మరి సంఘాల నాయకుల మాటలు డిఓలు వినడం లేదు, సెక్రటరీలు వినడం లేదు, దేని మరి ఎవరు ఉండాలి ముందుకు? ఎమ్మెల్సీలు ఉండాలి, మేము ఉన్నామంటూ. మరి ఎమ్మెల్సీలు ఎక్కడున్నారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. చాలామందికి ఎంపీ వచ్చి వీడియో చూస్తే హర్షవర్ధన్ అనేది ఎప్పటికీ ఎమ్మెల్సీలను తిడుతాడు అని చెప్పేసి, ఎస్ ఎమ్మెల్సీల బాధ్యత అది, బార్లు కట్టి క్యూలో నిలబడి ఓట్లు ఎందుకు వేసినారండి ఎమ్మెల్సీలుగా మీకు? మీరు ఒక బుగ్గ కారు లేదంటే ఒక గవర్నమెంట్ వెహికల్ ఇంత అలవెన్స్, ఇంత జీతం తీసుకోవడానికి, తిన్న జీతాన్ని కూడా పేకి ఇంకాలే కదా, మనం ఎందుకోసం ఎలక్ట్ కాబడ్డం? ఎలక్ట్ చేసిన వాళ్ళకు మనం ఏమన్నా పని చేస్తున్నామా అని. ఇలా ఎంఈఓ పోస్టులువా, డిప్యూటీఓ పోస్టులువా, స్కూల్ కాంప్లెక్స్లో అట్లా విచ్ఛిన్నం చేస్తే జీతం ఎవడో చేస్తాడో తెలియదు, ఇంక్రిమెంట్ ఎవడు ఇస్తాడో తెలియదు, యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ ఎవడో తెలియదు, మెడికల్ బిల్లు ఎవరు సంతకం పెడతాడో తెలియదు. ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితి ఒక్కొక్క జిల్లాలో, ఒక్కొక్క మండలంలో ఒక పరిస్థితి. ఉపాధ్యాయులు ఈరోజు డ్యూటీ చేయాలంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఎక్కడ కూడా లేదు, వాతావరణం అంతా కూడా కలుషితమైపోయి ఉపాధ్యాయులంతా బిక్కు బిక్కుమంటూ. ఏం పనాయా టీచర్లకు ఎంఈఓలు డిఓలు ఫోన్ చేయడానికి? స్కూల్ అవర్స్లో ఫోన్ చేయమనండి, రాత్రి 10:30 ఫోన్ చేస్తారు, 9:30 ఫోన్ చేస్తారు, స్కూల్కి పోయినవా లేదని ఫోన్ చేస్తారు, మానిటరింగ్ ఆఫీసర్ని పెట్టి పంపండి, అక్కడ టీచర్ లేకపోతే పనిష్మెంట్ ఇవ్వండి వితౌట్ పర్మిషన్ ఉంటే. కానీ రాత్రి 9:30 10:30 డిఓలు ఫోన్లు చేయడం ఎంతవరకు సంబంధం చేస్తాం? మరి దీన్ని ఎవరు అడగాలి? ఎమ్మెల్సీలుగా అడగాలి, ఎమ్మెల్సీలుగా బాధ్యత తీసుకోవాలి. కాబట్టి ఈ విషయాలు మీతో పంచుకోవడానికి ఈ వీడియో నేను షేర్ చేస్తూ ఉన్నాను. మీ జి హర్షవర్ధన్ రెడ్డి, తెలంగాణ పిఆర్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని, జాతీయ ఉపాధ్యాయ సంఘం ముఖ్య సలహాదారుని, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని.